అరెవ్వ పని మంతులు అంటే ఇక పర్వతగిరి రెవెన్యూ అధికారులే పోరే. బతుకున్న ఒక రైతుకు సచ్చి స్వర్గస్థుడు అయిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చుడే కాకుండా ఆయన పేరున్న వ్యవసాయ భూమిని ఏరటోళ్ళ పేరు మీద కూడా రాసిచ్చిరట. చూడురా పని మంతులు చేసిన ఉద్ధారకం ముచ్చట ఎట్లున్నదో. ఇగో ఈ నెత్తి మీద తువ్వాల చుట్టుకున్నాడు చూడు, అవుపడుతున్నా ఈ మనిషి. మనందరికీ మంచినే అవుపడుతుండు కానీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల రెవెన్యూ అధికారులకు, అక్కడి బ్యాంకు లోన్లకు, ఎగుసం అధికారులకు మాత్రం అస్సలే కానొత్తలేడట. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం ఈయన పోయిన ఏడాదే కాలం చేసిండన్నట్టు. అంతేనా మల్లయ్య? బతికుండగానే నా భూమి నేను చచ్చిపోయినట్టుగా వేరే వాళ్ళు సందుకాలు పెట్టి వేరేళ్ళకి ఎక్కించుకున్నారు సారు. ఇన్నరా, మనిషి బతికుండగానే చచ్చిపోయినట్టు రికార్డులలో రాసుకొని ఈయన పేరు మీద ఉన్న ఎకరం 25 గుంటల భూమిని ఈయనకు తెలియకుండానే వేరేటోళ్ళ పేరు మీద చేసిరట. బ్యాంకులో నా లోన్ మాఫ్ అయిందా అని చూస్తేందుకు పోతే అసలు ముచ్చట బయటపడ్డదట. మాకు మొన్న రీసెంట్ గా ఈ బుక్ లో పేరు మించి మాకు 5 పైసలు పడతారు, 3 పైసలు పడతారు. సరే ఇవి ఎందుకు పడతలేవు అని చెప్పి మేము ఏవో సార్ కలిసాం. సార్ని కలిస్తే సార్ ఏం చెప్పాడంటే ఈ బుక్ లో పేరు మీద ఎర్రమ్మలయ్య అనే పేరు లేదు, ఇది వేటలోకి ఎక్కించినట్టు ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోమని ఏవో సార్ అన్నాడు. పోనీ చచ్చిపోయినట్టు సర్టిఫికేట్లు అన్న విరాసత చేసినప్పుడు పెట్టిరా అని అంటే అట్ట కూడా ఏం పెట్టలేదట. ఇప్పుడున్న ప్రజెంట్ తహసీల్దార్ ఈ ముచ్చటే చెప్పుకొస్తుండు. ఫిజికల్ గా ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే అందులో ఎలాంటి డెత్ సర్టిఫికేట్ కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అఫిడవిట్స్ కానీ ఎలాంటివి లేకుండా ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ సార్ కంటే ముందున్న తహసీల్దార్ మేడమే ఆ కథ చేసిందని అంటున్నారు. చూడుర్రి, సచ్చిన మనుషులకు డెత్ సర్టిఫికేట్ మంజూరు చేయమంటే తిప్పిచ్చి తిప్పిచ్చి బతికున్నోళ్ళను చంపే అధికారులు బతికున్న మనుషులను భూమి కోసం ఎంత అలకగా చంపేసిర్రో అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన పర్వతగిరి పబ్లిక్ అంతా. నయ్యం మల్లయ్య, నువ్వు బతికే ఉన్నావా అని మనిషిని గిచ్చి చూస్తలేరు ఇంకా.